నా కోరికల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలో మీకు పచ్చదనం ఉంది గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు తెలంగాణ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నవాడిని ఈ రోజుకి తెలంగాణలో జనసేన పార్టీ ఉంది ఇంత ప్రేమ అక్కడ ప్రజానికి ఉంది కానీ వాళ్ళ నాయకులు మనల్ని తిట్టారు ఇందులో మనందరికి ఎక్కడ పాత్ర ఉంది లేదు మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉంది వాళ్ళు చేసిన దోపిడి వాళ్ళు చేసిన తప్పులకి మనం మాట పడ్డాం మనల్ని తన్ని తగలేశారు ఇంతమంది బీసీ కులాలు ఉన్నాయి శెట్టి బల్జల దగ్గర నుంచి దేవాంగుల దగ్గర నుంచి అన్ని కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు మనం ఈ రోజు కూడా పౌరుషం తెచ్చుకొని మనందరం విభిన్నమైన కులాలం కానీ మనందరం ఆంధ్రులం అని భావన రాకపోతే మనం మొత్తానికి నాశనం అయిపోతాం మీరందరూ కూడా ఎవరి కులాలు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి భావన ఆంధ్ర అనేది ఉండాలి మనందరికీ అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఆంధ్ర భావంతో పాటు ఎవరి కులాల్ని వాళ్ళు గౌరవించుకుందాం బాగా డబ్బున్న పెద్దల్ని నేను గౌరవిస్తాను చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని నాకు దృష్టికి వచ్చింది నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా కొంతమంది వైసీపీ పెద్దలు నా దృష్టికి తీసుకొస్తే పెద్దలను కూడా నేను ఒకటి అడుగుతున్నా చాలా కీలకమైన పదవులన్నీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే రైటా దీంట్లో కాపులు లేరా శెట్టి బల్జలు లేరా యాదవులు లేరా వెలమ కులస్థలు లేరా అగ్ని కుల క్షత్రియులు లేరా వాడ బలిజలు లేరా అంటే మిగతా వాళ్ళలో టాలెంట్ లేదా ఒక కులంలో టాలెంట్ ఉందా దయచేసి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యత ఇవ్వకండి దయచేసి రెండు చేతులు జోడెత్తి అడుగుతున్నాను మిగతా కులాలను కూడా గుర్తించండి అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇదివరకు ఇసుకంతా ముగ్గురు దోచేస్తా ఉన్నారు రైస్ అంతా ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏ కులమైనా కావచ్చు నాకు అనవసరం లక్షల మంది కష్టాన్ని కొద్దిమంది దోచుకుంటుంటే నేను ప్రతిఘటిస్తాను జనసేన పోరాటం చేస్తుంది ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తితోటి మేము పోరాటం చేస్తాం దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం బాబు ముఖ్యంగా యువతకి మీ భవిష్యత్తు కోసం గొంతు చించుకుంటా చెమట్లు పడతా ఉంటాయి సొమ్మసిల్లిపోతా ఉంటా అగ్నికుల క్షత్రియులు చెప్తా ఉన్నారు అన్న మీ అభిమానులకిను ఎన్టీ రా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గొడవ పడుకుంటారంటారు మావాడంటే ఎక్కువ మావాడంటే ఎక్కువ అంటే సినిమా అనేది వినోదం ఆనందం నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్న మహేష్ బాబు గారన్న అల్లు అర్జున్ గారన్న రామ్ చరణ్ గారన్న మెగాస్టార్ చిరంజీవి గారన్న బాలకృష్ణ గారన్న మిగతా హీరోలు అన్ని అందరి పేర్లు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి నాకు అందరంటే గౌరవం అందరంటే ఇష్టం వాళ్ళ సినిమాలు నేను చూస్తా కనిపిస్తే మాట్లాడుకుంటాం సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం రాజకీయాలు చూపించకండి రాజకీయాలు చూపించకండి రాజకీయాలు రాజకీయాలు వేరు ఇక్కడ రైతు కులం లేదు ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి బాలకృష్ణ గారిని ఇష్టపడండి రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నా మాట వినండి ఒకసారి ప్రభాస్ గారు ఉన్నారు ఆయన నాకంటే పెద్ద హీరో మహేష్ గారు ఉన్నారు ఆయన నాకంటే పెద్ద హీరో
ఎందుకు చెప్తున్నానంటే నాకేం అలాంటి యుగాలు లేవు నాకు. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోస్ రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు, నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. నాకు కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి. కనీసం మాకు నీళ్లు లేవన్నా అని చెప్పి సముద్రాన్ని పక్కన పెట్టుకుని నీళ్ల కోసం అలమటించే అగ్నికుల క్షత్రియులు, మత్స్యకార్మికుల జీవితాలు బాగుండాలి. నేను ఎట్లా ఆలోచిస్తాను? అందుకని మీరందరూ నా విజ్ఞాపన, నా అభ్యర్థన, నా విన్నపం, కులపరంగా మనలో మనం కొట్టుకోవద్దు. హీరోలు ఇష్టపడితే హీరోలు ఇష్టపడదాం. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు బలంగా నిలబడితే రైతులు ఎంత గొంతు చించుకున్నా డబ్బులు పడకపోతే జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే డబ్బులు పడ్డాయి. ఈ సమాజానికి పోరాటం చేసేవాళ్ళు కావాలి. నేనొక్కనే సరిపోను. ప్రతి గ్రామ గ్రామాన, మండల మండలాన అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు కావాలి, ఆడపడుచులు కావాలి, యువత కావాలి. మీరు అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి, అంబేడ్కర్ గారికి నిజమైన నివాళి పేదరికం లేకుండా చేయడం, మనలో మనం కొట్టుకోకుండా ఉండటం. అందుకని మనం ఐక్యతతో ఉందాం, అభివృద్ధి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వీడ్కోలు చెప్పలేవా వెంటనే సౌండ్ అయ్యి మ్యూజిక్ అయ్యి నాకు పోలీస్ వ్యవస్థకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి, పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. మీకు నిద్రాహారాలు ఉండట్లేదు, గొడవలు ఉంటా ఉన్నాయి, మీరు దెబ్బతింటా ఉన్నారు, సెలవులు లేవు మీకు, టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు, జీతాలు మొదటి రోజు పడట్లేదు. జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంటు, మీకు సెలవు దినాలు, పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం.